అధిక బరువుతో బాధపడుతున్నారా బీ బెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ ని క్లిక్ చేయండి అసలు ముఖ్యంగా కవిత ఆడుతు కవిత మీద ఆడుతున్నటువంటి డ్రామా కేసీఆర్కి అలవాటే శవాల మీద పేలా లేరుకుంటాడు ఇక బిడ్డను అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి చేజిక్కించుకోవాలనే ప్లానింగ్లో కవితను ఢిల్లీలో కూర్చోబెట్టి ఆడ కూర్చొని చక్రం దిప్పుకుంటా తెర మీద మీలాంటి ఛానళ్ళు పెద్ద పెద్ద ఛానళ్ళు తెలంగాణలో ఈరోజు శాసిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఛానళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తెర మీద ఏం చూపాలి కవిత 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 బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ కానీ పక్కల ఈరోజు నడిబొడ్డున నాంపల్లి నడిబొడ్డున తెలంగాణ నుంచి నలభై లక్షల మంది ఈ రోజు నిరుద్యోగస్తులుగా ఉన్నారు మీరేస్తానన్న ఒక లక్ష తొంభై ఒక వెయ్యి బిశ్వాల్ కమిటీ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము ఎనభై వేల ఉద్యోగాలు వేస్తాండ్రు ఆ ఎనభై వేలలో ముప్పై వేల మందికే నోటిఫికేషన్లు పంపిస్తారు ఆ ముప్పై వేలల్లో ఈరోజు నలభై లక్షల మంది నిరుద్యోగంతో ఉన్నటువంటి తెలంగాణలో ఆ ఉద్యోగాల సంగతి ఎటుపోయిందో నిన్నగాది మొన్న సిరిసిల్లలా చచ్చిపోతే ఆగ మేఘాల మీద వాళ్ళ ఇంటి కుటుంబస్తులు భయపెట్టించినా ఏం చేసినా తెలియదు కానీ కేటీఆర్ దేవుడు అని మాట్లాడిరు పాపం చచ్చిపోయిన ఇంట్లలో కూడా బెదిరింపులు జరుగుతున్నాయేమో అని నాకు అనుమానంగా ఉంది ఆయన అప్లికేషన్ అప్లై చేసుకోలేదు అసలు గ్రూప్ వన్కు ప్రిపేర్ కాలేదు అని చెప్పారు అది ఏదేమైనా నిజాలు మాత్రం ఎప్పుడో ఒకరోజు బయటపడతాయి తప్పదు తన సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి ఆత్మహత్యని ప్రభుత్వ హత్యగా చిత్రీకరిస్తే అది తను తట్టుకోలేడు తను మింగిల్ కాలేడు కాబట్టి కేటీఆర్ రామారావు ఈడుండి డ్రామాలు ఆడుతున్నాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి డ్రామాలు ఆడుతున్నాడు కవిత ఢిల్లీలో ఉండే డ్రామాలు ఆడుతున్నాడు కాబట్టి టీఎస్పీఎస్లో లీక్ అయినటువంటి ఈ ప్రశ్న పత్రాలకు ఈ ప్రభుత్వానికి కూడా సంబంధం ఉన్నది కాబట్టే ఈ ఇది ఇంత పెద్ద స్కామ్ని బయట వేస్తారో ఎక్కడా అని ఈ తెర మీద అవి కనబడనేయకుండా అంటే ఈరోజు హైదరాబాద్లో మేమందరం ఉన్నాం మాట్లాడుతున్నాం కానీ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇవన్నీ తెలియవు ఏం కనబడుతున్నాయి అవే చూస్తారు కాబట్టి ఆ ప్రజల్ని మోసం చేయడానికే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకం ఈరోజు మేము దేశవ్యాప్తంగా వెళ్తాం దేశంలో ఏం చేస్తాం అది చేస్తాం ఇది అని మాట్లాడుతు ఈ లేకి లీకేజ్ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా లేదా లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి పిఏనో ఇంకా ఇతరత్ర మీకు సంబంధం లేకుండా ఇది జరిగిందంటే ఎవ్వరు కూడా చోలో క్యాలిఫ్లవర్లు పెట్టుకోలేదు ఎవరు కూడా నమ్మరు ఎందుకంటే ఇందులో ఈరోజు నిన్న ముఖ్యమంత్రికి పోయి చైర్మన్ నేను రాజీనామా పత్రాన్ని సమర్పించాడు ఆయన ఏ విధంగా రాజీనామా పత్రం సమర్పిస్తాడు ప్రజల ముందుకు వచ్చి నా తప్పిదం వల్లనే ఇది జరిగింది అని ఆయన ప్రజల ముందు ముక్కు నేలకు రాసి ఆయనకైనా జైలు తలుపుల్ని తెరుచుకొని జైల్లో పోయి కూర్చోాలి ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తికి తెలియకుండా కింద స్థాయి వాళ్ళు ఆ తప్పిదం చేసినారంటే ఎంత నామో ఎంత తప్పిదము నలభై లక్షల మంది నిరుద్యోగస్తులతో ఆడుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థల్ని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు తిప్పి తిప్పి నేలకేసి బొండకేసి కొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది వచ్చింది కూడా అతి త్వరలో ఇంత అమానుషం గతంలో చూసినాం మనం ఇంటర్ విద్యార్థులకు పేపర్ లీకేజ్ వల్ల పేపర్ సరిగ్గా కరెక్షన్ చేయకపోవడం వల్ల ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయినరు అట్లనే ఎంసెట్ పేపర్ లీకేజ్ మొన్న పోలీసు రిక్రూట్మెంట్ లీకే లొల్లి ఈరోజు ఏ లొల్లి లేకుండా అసలు ఒక్క రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందా కేవలం వైన్స్ రిక్రూట్మెంటో లేకపోతే బ్రాండీ షాపులకు లైసెన్సులు ఇచ్చే టైంలో మాత్రం లీక్ కాదు అదొక్కటే కరెక్ట్గా వ్యవస్థ నడుస్తుందంటే రాష్ట్రంలో అదొక్కటే కాబట్టి ప్రజలకు సంబంధించిన ఏ వ్యవస్థ కూడా సరిగ్గా నడవదు ప్రభుత్వానికి కావాల్సిన లిక్కర్ ఆదాయం మాత్రం కరెక్ట్గా నడుస్తుంది ఈరోజు తెలంగాణ ప్రజలు భయభ్రాంతులకు గురైన తెలంగాణ ప్రజలకు భయభ్రాంతులకు గురి కాకుండా నిరుద్యోగస్తులు మనస్తాపం చెందకుండా ఈ ప్రభుత్వాన్ని మార్చేస్తే వచ్చే ప్రభుత్వంలో డెఫినెట్గా మీకు ఉద్యోగాలు వస్తాయి మీరు ఇంత భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇంకో ఏడాది అయితే కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి దించడం ఎట్లా అని మీరు ఆలోచించండి ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వస్తుంది అధైర్యపడొద్దు నిరుద్యోగ యువతని నేను వేడుకుంటున్నాను నేననుకోవడము నా ఊహ ప్రకారము మనీ సిసోడియా అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులైనా లోపల లాకప్లో ఉన్నా కూడా కవిత అరెస్ట్ కాలేదు అని అంటే వీళ్ళిద్దరు ఒప్పందాలు ఇద్దరివి అంటే టార్గెట్లు కంప్లీట్ అయితే కవిత బయటపడతారు డెఫినెట్గా కేసీఆర్కి నచ్చిన పనులు చేయాలి వా బీజేపీ బీజేపీకి నచ్చిన పనులు కేసీఆర్ చేయాలి వచ్చే ఎన్నికల్లో కాబట్టి ఆ ఇద్దరి ఒప్పందాలు సమకూరితే డెఫినెట్గా కవిత బయటనే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ కాదు ఇప్పటికి కూడా ఏ ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి మల్లారెడ్డిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన ఆలగడల సీనుని ఇంకొక ఒక ఐదారు మంది ఇంటి మీద దాడులు జరిగినాయి కదా ఐటీ దాడులు సిబిఐ దాడులు ఈడీ దాడులు జరిగినాయి వాళ్ళు ఎవ్వరి లోపలి పొందే కవిత ఎట్లా పోతుంది ఇంతమందిని రా రక్షించుకున్నాడో తన బిడ్డని రక్షించుకోడా ఆరు నూరైనా ఊరు ఆరైనా కూడా ఎన్ని తప్పిదాలు జరిగినా ఎన్ని మోసాలు జరిగినా ఇక ఏమనాలే ఇక కళ్ళు వ్యాపారం చేస్తున్నటువంటి కవితని లోపల పెట్టడానికి తండ్రి మనసు ఒప్పుకోదు తెలంగాణలో రెండు లక్ష రెండు కోట్ల మంది ఏమైనా పర్లేదు కానీ బిడ్డను రక్షించుకుంటాడు మేమందరం చచ్చి తెలంగాణ ప్రజలు పన్నెండు వందల పద్నాలుగు వందల మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది దాని మీద ఊసొని ఊరేగుతుంటూ దేశ రాష్ట్రాన్ని దోచుకుంటుడు ఇక దేశం మీద దేశ దిమ్మరుడు అవుతున్నాడు కాబట్టి ఈరోజు కవితని పంపిస్తాను అనే డ్రామా మాత్రం బీజేపీ ఆడుతుంది దాని వెనకాల చేయాల్సినటువంటి రాజకీయం చూశాను కదా ఇక్కడ జెడ్పీటీసీ నుంచి మొదలు పెడితే ఎంపీ మంత్రులు వాళ్ళకు కావాల్సినటువంటి సకల పోయి ఢిల్లీలో కూర్చున్నది వాళ్ళు ఊకన్నా మంతనాలు జరుగుతలేరా చక్రం చక్రం తిప్తలేరా ఏం కావాలన్నా అవి మోదీకి సమకూరుస్తలేరా కాబట్టి ఇవన్నీ కేవలం తెలంగాణలో ఈ టిఎస్పిఎస్సి ఉద్యోగ సమస్యలు నడుస్తున్నాయి దీన్ని కవర్ చేసుకోవాలి నిన్న కాదు మొన్న స్వప్నలో కాంప్లెక్స్ కాలిపోయి ఏడు మంది చచ్చిపోయినరు ఇవన్నిటి మీద ఇష్యూస్ మీద ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ప్రతిపక్షాలు ఎండగడతాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర సక్సెస్ఫుల్గా నడుస్తుంది వ్యతిరేక పవనాలు బీజే బీఆర్ఎస్ పార్టీకి నడుస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి ఎక్కడో వస్తుందని కాబట్టి తెర మీద నాలుగు రోజులు నడిపిస్తున్నటువంటి డ్రామా తప్పించి కవితమ్మ అరెస్ట్గా ఇట్లా చూపించింది చూసి రమీర్ అంటే నేను విన్నయ్య వచ్చినా అంటున్నదామే నేను లిక్కర్ స్కామ్లో పోయి నేను ఇట్లా గెలిచొచ్చిన అని చెప్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు కేవలం కవిత ఇష్యూ కాదు ఈరోజు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి దాని మీద ఆలోచిస్తాం ఆమె తప్పు చేస్తే లోపలికి పోతుంది తప్పు చేయకుంటే బయట ఉంటుంది ఆమె శుద్ధ పూసన లేకపోతే కడిగిన ముత్యమా అని తేల్చుకోవాల్సింది ఈడీ కానీ దీని మధ్యలో వీళ్ళందరూ మాట్లాడడానికి ఏం పని ఉన్నది నేను అంటున్నా కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను లోపలికి పంపియాడు ఆరు నూరైనా కూడా పంపియ్యాడని నేను చెప్తున్నా అధిక బరువుతో బాధపడుతున్నారా బీబెటర్ వారి గార్సీనియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ ని క్లిక్ చేయండి